విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఐక్య విద్యార్థి సంఘాల నేతలు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో రాష్ట్ర బంద్లో భాగంగా ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శుల నాయకులు గుణశేఖర్ ఆసిఫ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ని మరి ప్రైవేటీకరణ చేసేందుకు మరి బీజేపీ ప్రభుత్వం మరి కుట్ర బొందుతోంది. మరి పూర్వీకులు 32 మంది ఒక బలిదానం, మరి 24 మంది శాసనసభ్యులు మరి త్యాగంగా ఇవాళ ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అనేసి ఒకే నినాదంతో మరి పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ రూపొందించింటేనే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మరి విశాఖ హక్కుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా ఆంధ్రుల హక్కు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జయప్రదమైంది. మరి ఈ యొక్క బంద్తోన మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాన్ని మరి ఆంధ్రులకి మరి పరిమితం చేసి మరి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని మరి విరమించుకోవాలని చెప్పేసి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐసీఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి ఉద్యమాలు శ్రీకారుతామని చెప్పేసి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మరి మరి విశాఖ ఉక్కు మరి ప్రైవేటీకరణ చేయడం వల్ల మరి ఎంతోమంది ఉద్యోగాలకు నిరుపృతిగా